హలో మై సోల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నా ఒకవేళ లేకపోయినా తొందరగా హ్యాపీగా అయిపోండి బికాజ్ హై వైబ్రేషన్లో మనం ఉండి తీరాల్సిందే ఎట్లయినా అండ్ మీ ఇన్నర్వర్క్ని మీ మెడిటేషన్స్ని అండ్ మీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ని రెగ్యులర్గా రొటీన్ మీ రొటీన్లో చేస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను మీ రొటీన్లో మీరు వీటన్నిటిని ఇంక్లూడ్ చేసినారని చెప్పి నేను అనుకుంటున్నాను ఒకవేళ చేయకపోతే తొందర తొందరగా ఇంక్లూడ్ చేసేసుకోండి బికాస్ మీకు కొంచెం స్పాంటేనియస్ కుండలిని అవేకనింగ్ అయితే కనుక అలాగా లేకపోతే మీరు స్టార్ సీడ్ అయితే ట్విన్ ఫ్లేమ్ అయితే అలాగా మీరు ఈ జర్నీలో ఉన్నారని చెప్పి మీకు తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా మీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ డైలీ రెగ్యులర్లీ చేయాల్సిందే బికాస్ ఇవన్నీ చేయకుండా మనము ఒక నార్మల్ బ్యాలెన్స్ లైఫ్ని లీడ్ చేయలేము కోర్స్ ఈ జర్నీలోకి వచ్చిన తర్వాత మన లైఫ్ నార్మల్గా ఉండదు అనుకోండి అది వేరే విషయం కాకపోతే మీకు ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ బ్యాలెన్స్ కావాలంటే మీరు ఇవన్నీ చేయాల్సిందే మీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయాల్సిందే మీ ఇన్నోవర్క్ చేయాల్సిందే కంపల్సరీ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా డైలీ మెడిటేషన్ చేయాల్సిందే కొన్నిసార్లు మనము అసలు చేయాలనిపించదు కొన్నిసార్లు కుదరదు కూడా సో ఆ కొన్నిసార్లు అయినా వదిలేసినా పర్వాలేదు కాకపోతే మళ్ళీ మీరు ట్రాక్లోకి రండి మీరు మ్యాక్సిమమ్ ఇవన్నీ చే చేసి మిమ్మల్ని మీరు బ్యాలెన్స్లోకి తెచ్చుకోండి ఓకేనా సో ఈరోజు నేను మీకు సెవెన్ చక్ర సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను సో సెవెన్ చక్రాస్ ఏంటో సెవెన్ చక్రాస్ కలర్స్ ఏంటో వాటి లొకేషన్స్ ఏంటో ఇవన్నీ చెప్తాను ఓకేనా సో ఫస్ట్ చక్ర వచ్చేసి రూట్ చక్ర ఓకే రూట్ చక్ర కలర్ ఏమో రెడ్ కలర్ రెడ్ కలర్ అండ్ రూట్ చక్ర ఏమో మన లొకేషన్ పెరీనియం ఏరియా దగ్గర ఉంటుంది ఒకవేళ పెరీనియం అంటే ఏంటో మీకు తెలియకపోతే మీరు దాన్ని గూగుల్ చేసి ఒకసారి ఇమేజ్ చూడండి మీకు తెలిసొస్తుంది ఓకేనా దాని తర్వాత సెకండ్ చక్ర సెకండ్ చక్ర లొకేషన్ వచ్చేసి మన టేల్ బోన్ దగ్గర ఉంటుంది మన సెకల్ సెకండ్ చక్ర ఏమో సెక్ర చక్ర సెకండ్ చక్ర కలర్ ఏమో ఆరెంజ్ కలర్ ఓకేనా థర్డ్ చక్ర వచ్చేసి థర్డ్ చక్రామో సోలార్ ప్లెక్సెస్ చక్ర సోలార్ ప్లెక్సిస్ ఏమో ఎల్లో కలర్లో ఉంటుంది అండ్ ఈ సోలార్ సోలాప్లెక్సెస్ చక్ర ఏమో మన నేవల్ దగ్గర ఉంటుందన్నమాట నేవల్ లెవెల్ దగ్గర ఉంటుంది అండ్ ఫోర్త్ చక్ర ఏమో హార్ట్ చక్ర హార్ట్ చక్ర ఏమో గ్రీన్ కలర్లో ఉంటుంది హార్ట్ చక్ర ఆబ్వియస్లీ సెంటర్ ఆఫ్ ది హార్ట్ దగ్గర హార్ట్ చక్ర లొకేట్ అయి ఉంటుంది అండ్ ఓకే తెలుగులో చెప్పాలి కదా మర్చిపోయినా ఓకే రూట్ చక్రనేమో మూలధార చక్ర సెకండ్ ఏమో సాక్రల్ చక్ర వచ్చేసి స్వాదిష్టాన చక్ర దాని తర్వాత థర్డ్ చక్రం ఏమో మణిపుర చక్ర అండ్ ఫోర్త్ చక్ర హార్ట్ చక్రనేమో అనహ చక్ర ఓకే ఫిఫ్త్ చక్ర థ్రోట్ చక్ర ఏమో విశుద్ధి చక్ర విశుద్ధి చక్ర లొకేషన్ వచ్చేసి మన నెక్ దగ్గర అనమాట మన గొంతు ఉంటుంది కదా గొంతు దగ్గర అండ్ విశుద్ధి చక్ర కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ అండ్ సిక్స్త్ చక్ర వచ్చేసి మన థర్డ్ ఐ చక్ర మన థర్డ్ ఐ చక్ర ఏమో మన ఐబ్రోస్ మధ్యలో ఉంటుంది మన ఐబ్రోస్ మధ్యలో ఎక్కడైతే లేడీస్ అందరూ స్టిక్కర్స్ పెట్టుకుంటారో బొట్టు పెట్టుకుంటారో అక్కడ థర్డ్ ఐ చక్ర ఉంటుంది అండ్ థర్డ్ ఐ చక్ర కలర్ వచ్చేసి ఇండిగో కలర్ అనమాట అండ్ సెవెంత్ చక్రనేమో థర్డ్ ఐ చక్రాని అర్జున చక్రాని కూడా అంటారు అండ్ సెవెంత్ చక్ర వచ్చేసి క్రౌన్ చక్ర క్రౌన్ చక్రని సహస్రార చక్ర అని కూడా అంటారు సహస్రార చక్ర వచ్చేసి మన నెత్తి పైన దాన్ని ఏమో అంటారు అబ్బా దాన్ని ఏమంటారు అంటే బ్రహ్మరంధ్రం అని చెప్పేసి అంటారు అనుకుంటా ఓకే మన మన నెత్తి పైన ఇప్పుడు చాలా మంది ఇట్లా ఒట్టు అని చెప్పేసి అని తలమైన ఒట్టేసుకుంటారు కదా సినిమాలలో అక్కడ ఇక్కడ చూపిస్తారు సో ఏదైతే లొకేషన్లో వాళ్ళు అట్లా సెంటర్ ఆఫ్ ది మిడిల్ ఆఫ్ ది మన హెడ్ ఉంటుందో ఆ బ్రహ్మరంధ్రం ఏరియా దగ్గర అక్కడ మన సహస్రార చక్ర ఉంటుంది సహస్ర చక్ర కలర్ వచ్చేసి వాయిలెట్ కలర్లో ఉంటుంది వాయిలెట్ కలర్ వాయిలెటిష్ కలర్లో ఉంటుంది వాయిలెటిష్ పర్పుల్ కలర్లో ఉంటుంది అండ్ ఈ సిక్స్త్ చక్ర థర్డే చక్ర అయిపోయినా కదా ఈ ఈ సిక్స్త్ చక్రనేమో పర్పలిష్ ఇండిగో కలర్లో ఉంటుందన్నమాట అంటే డార్క్ బ్లూ టైప్ ఏదైనా కలర్ ఉంటుంది కదా ఇండిగో కలర్ ఒకవేళ ఇండిగో ఆ కలర్ ఎట్లా ఉంటుందో తెలియకపోతే ఒకసారి గూగుల్ చేసి చూడండి ఇండిగో కలర్స్ ఇమేజెస్ వస్తాయి ఆ కలర్ని బట్టి మీకు తెలిసిపోతుంది ఈ థర్డ్ చక్ర కలర్ అని చెప్పి ఓకే నేను ఇప్పుడు చెప్పినా కదా ఇవి ఇవి చక్రాస్ సెవెన్ చక్రాస్ అండ్ సెవెన్ చక్రా లొకేషన్స్ కూడా చెప్పినాను అండ్ వాటి పేర్లు కూడా ఏంటో మీకు ఆల్రెడీ చెప్పేసిన సో ఇప్పుడు ఏంటంటే ఈ సెవెన్ చక్రాస్ని ఆల్రెడీ మీరు కుండలిని అవేకనింగ్ మీకు అయిపోయింది దాని తర్వాత మీరు ఈ సెవెన్ చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఓకేనా అండ్ ఫిఫ్టీన్ డైమెన్షనల్ టైమ్ మ్యాట్రిక్స్ పైన కూడా నేను ఒక వీడియో చేసిన ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మీరు స్టార్ సీడ్ అయితే ట్విన్ ఫ్లేమ్ అయితే ఆ వీడియో కూడా మీరు ఖచ్చితంగా ఇంపార్టెంట్ వీడియో అది ఆ వీడియోని స్కిప్ చేయొద్దు ఆ వీడియో కంపల్సరీ చూడాలి సో ఈ సెవెన్ చక్రా సెవెన్ డైమెన్షన్స్తో కనెక్ట్ అయి ఉంటాయి అండ్ సెవెన్ డైమెన్షన్స్ అండ్ సెవెన్ డిఎన్ఏ స్టాండ్స్తో కనెక్ట్ అయి ఉంటాయి ఒక్కొక్క చక్ర ఒక్కొక్క డిఎన్ఎ స్టాండ్ని యాక్టివేట్ చేస్తుంది అండ్ ఒక్కొక్క డైమెన్షన్ యాక్టివేట్ చేస్తుంది అట్లా మనం సెవెన్ డైమెన్షన్స్ని యాక్టివేట్ చేయాలి అండ్ సెవెన్ డైమెన్షన్స్ అండ్ సెవెన్ చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కుండెల్ని ఆ జర్నీలో వచ్చిన తర్వాత లేకపోతే ట్విన్ ఫ్లేమ్ జర్నీ వచ్చిన తర్వాత లేకపోతే మీరు స్టార్ట్ సీడ్ అని ఓకే మీ స్టార్ట్ సీడ్ అని మీకు ఆల్రెడీ తెలుసుంటే మీకు ఇవన్నీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సెవెన్ చక్రాస్ గురించి ఇంకా పర్టికులర్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా సో వీకెండ్ ఎట్లా మనం బ్యాలెన్స్ చేసుకుంటాం ఈ సెవెన్ చక్రాస్ని ఇప్పుడు నేను లొకేషన్స్ చెప్పిన కదా మీకు మీరు ఏం చేయవచ్చు అంటే మీరు మెడిటేషన్ చేసినప్పుడు ఆ లొకేషన్ పైన ఫోకస్ చేయొచ్చు అనమాట కొంచెం సేపు కాన్సన్ట్రేట్ చేయొచ్చు సపోజ్ ఇప్పుడు మీరు రూట్ చక్రాన్ని బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నారు సో రూట్ చక్ర ఉన్న ఏరియాలో మీరు కొంచెం సేపు కాన్సన్ట్రేట్ చేయాలి ఇప్పుడు రూట్ చక్రాన్ని కాన్సన్ట్రేట్ లైక్ బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నారు సో రూట్ చక్ర ఉన్న ఏరియాలో నెక్ ఏరియాలో మనము కాన్సన్ట్రేట్ చేసి మెడిటేట్ చేయొచ్చు అనమాట అట్లా మెడిటేట్ చేయడం వల్ల హార్ట్ చక్రాన్ని యాక్టివేట్ చేయాలనుకుంటున్నారు ఓకే హార్ట్ దగ్గర మనం కాన్సన్ట్రేట్ చేసి మెడిటేట్ చేస్తే కనుక హార్ట్ చక్ర యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఓకే సో ఆ చక్ర యాక్టివేట్ అయినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట చక్ర ఎట్లా యాక్టివేట్ అవుతుంది అంటే గోల్ 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 రౌండ్ 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 రౌండ్గా తిరుగుతుంది నాకు అట్లనే తిరిగింది ఓకే సో అట్లా తిరుగుతుంది ఇట్లా మీకు కుండలిని స్పాంటేనియస్ యాక్టివేట్ అయిన తర్వాత లేకపోతే మీకు ఇట్లా ఇదేందా బాగా ఇట్లా రౌండ్ రౌండ్ రౌండ్గా ఏమో తిరుగుతుంది లాగా ఒక అంటే ఇప్పుడు బండికి ఒక చక్రం ఉంటుంది కదా ఎట్లా తిరుగుతుంది గోల్ 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 అట్లా తిరుగుతుంది అనమాట అట్లా తిరిగితే ఆ చక్రం మీకు యాక్టివేట్ అయిపోయినట్టే ఓకే ఇట్లా మీరు మీ చక్ర యాక్టివేట్ అయిందని తెలుసుకోవచ్చు ఓకే Uh, so atla long... ఒకవేళ మీరు రూట్ చక్ర ఆ లొకేషన్ ఇప్పుడు నేను చెప్పిన కదా ఏదైతే లొకేషన్లో అట్లా మీకు గోల్గోలు గోల్ గోల్ చక్ర తిరుగుతున్నట్టు మీకు అనిపిస్తుందో ఆ లొకేషన్లో ఆ చక్ర యాక్టివేట్ అయినట్టు సో ఇప్పుడు దాకా నేను చెప్పిన లొకేషన్స్ని మీరు ఏదైనా బుక్లో అయినా ఏదైనా పేపర్లో అయినా ఎక్కడైనా రాసుకోండి సో ఇప్పుడు మీకు మీరు మెడిటేషన్ చేసే కొద్ది ఖచ్చితంగా మీకు ఈ సెవెన్ చక్రస్ మీరు కుండలిని ఆ జర్నీలో ట్వెన్ ఫ్లైమ్ జర్నీలో ఉంటే మీకు ఏదో ఒక రోజు ఏదో ఒక చక్ర యాక్టివేట్ అవుతూనే ఉంటుందన్నమాట ఇది అంటే ఇది కంపల్సరీ ప్రాసెస్ ఇది ఎట్లా యాక్టివేట్ అవ్వాల్సింది సో ఇప్పుడు నేను చెప్పిన లొకేషన్స్ అన్నింటినీ మీరు ఒక దగ్గర రాసుకొని పెట్టుకున్నారనుకోండి లేకపోతే మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి ఆ ఏదైతే లొకేషన్ నేను చెప్పానో ఆ లొకేషన్లో మీరు మీరు రకరకాలుగా మీ చక్రాస్ని యాక్టివేట్ చేయవచ్చు కొన్నిసార్లు దానంతట అదే మీరు చే మనం చేసే పనులకి అదే యాక్టివేట్ అయిపోతుంది సో అట్లా యాక్టివేట్ అయిందంటే ఆ లొకేషన్లో మీకు ఏదైనా రౌండ్ రౌండ్గా తిరుగుతుందని చెప్పి అనిపిస్తే ఆ చక్ర యాక్టివేట్ అయినట్టు సపోజ్ ఇప్పుడు నేను ట్రోడ్ చక్ర యాక్టివేట్ చేయాలా ఇప్పుడు సోల ప్లెక్సస్ చక్ర యాక్టివేట్ చేద్దాం అని అనుకుంటున్నాను ఓకే సో నేను సోల్ ప్లెక్సస్ చక్ర యాక్టివేట్ చేయాలంటే నేను ఆ లొకేషన్లో ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేస్తాను మెడిటేట్ చేస్తాను ఓకేనా మెడిటేట్ చేసినప్పుడు ఆ రౌండ్ రౌండ్గా తిరిగింది అనుకోండి ఆ చక్ర యాక్టివేట్ అయిపోయి అయిపోయినట్టే ఓకే అట్లా ఆ చక్ర యాక్టివేట్ అవుతుంది అండ్ ఇప్పుడు మనకు కొన్నిసార్లు మనం మనము అంటే ఆ ఏరియాల పైన ఫోకస్ చేయకపోయినా కొన్ని కొన్నిసార్లు మనం నార్మల్ చాలా రకాల మెడిటేషన్స్ చేస్తాం కదా అంటే మంత్ర మెడిటేషన్ ఉంటుంది లేకపోతే విపాసన మెడిటేషన్ ఉంటుంది లేకపోతే బ్రీదింగ్ అనపాన మెడిటేషన్ ఇట్లా రకరకాల మెడిటేషన్స్ ఉంటాయి మనం ఈ చక్రాస్ పైన మనకి యాక్టివేట్ చేయాలని ఏ ఉద్దేశం లేకపోయినప్పటికీ మనం నార్మల్గా ఏదో మెడిటేషన్ చేస్తే చేస్తుంటే దానికి అదే స్పాంటేనియస్గా దానికి అదే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం అవడం స్టార్ట్ అవుతుంది అట్లా కూడా అవుతుంది అనమాట నాకు అట్లనే అయింది అంటే నాకు చక్రాస్ యాక్టివేట్ చేయాలని ఏ లేకుండే దానికదే నేను ఏదో అంటే అంటే బై మిస్టేక్ అనాలా లేకపోతే డివైన్ యాక్టివే చేయించానాలా అర్థం కాదు కానీ అది అట్లా అయిపోయింది అన్నమాట అట్లా యాక్టివేట్ అయింది అంటే మనం సపోజ్ ఇప్పుడు ఏదైనా మెడిటేషన్ చేస్తుంటే లేకపోతే ఏదైనా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తుంటే లేకపోతే కొన్నిసార్లు దానంతట అదే అంటే మనం ఆ వైబ్రేషన్కి రీచ్ అయినాం ఆ ఆ లెవెల్ వరకు రీచ్ అయినాం ఆ చక్ర యాక్టివేట్ చేసి అంత కెపాసిటీ మనకు వచ్చింది ఆ చక్ర యాక్టివేట్ చేసి అంత ఫ్రీక్వెన్సీలో వైబ్రేషన్లో మనం ఉన్నాం అని అనిపిస్తే ఆ చక్ర దానికి అదే యాక్టివేట్ అయిపోతుంది అనమాట నాకు అలానే అయింది సో ఇవి ఈ చక్రాస్ లొకేషన్ పైన అయినా మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు నేను ఇప్పుడు కలర్స్ చెప్పిన కదా ఆ కలర్స్ పైన కూడా అంటే ఆ చక్రాస్ ఉన్న ఆ లొకేషన్లో మీరు ఆ కలర్ని ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు హార్ట్ చక్ర దగ్గర మీరు గ్రీన్ కలర్ని ఆ లొకేషన్ దగ్గర మీరు గ్రీన్ కలర్ని ఇమాజిన్ అనుకోండి కొన్ని రోజుల తర్వాత ఆ చక్ర యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది లేకపోతే మీరు నార్మల్గా ఏం చేయకపోయినా కూడా కొన్నిసార్లు మీరు మెడిటేషన్ చేస్తే మీకు కొన్ని కలర్స్ కనిపిస్తాయి అంటే ఇప్పుడు నేను చెప్పిన కలర్స్ మీకు కనిపించినాయి అనుకోండి ఆ కలర్ కనిపించిందంటే ఆ చక్ర యాక్టివేట్ అయినట్టు ఆ చక్ర మెల్లమెల్లిగా హీల్ అవుతున్నట్టు లేకపోతే ఆ చక్ర క్లీనింగ్ అవుతున్నట్టు లేకపోతే ఆ చక్ర తొందరలోనే యాక్టివేట్ అవుతుంది అన్నట్టు ఓకే

కొన్నిసార్లు మెడిటేషన్లో మనం ఒక ఏం చేయకుండానే ఇట్లా గోల్ గోల్గా తిరగడం లేకపోతే కలర్స్ కనిపించడం లేకపోతే ఆ ఏరియాలో పెయిన్ అవ్వడం ఇవన్నీ దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి అంటే ఆ చక్ర హీల్ అవ్వడం లేకపోతే క్లెన్స్ అవ్వడం లేకపోతే ఆ చక్ర యాక్టివేట్ అవ్వడం సో మీరు మీ అంతటా మీరే దాన్ని యాక్టివేట్ చేయాలంటే ఇందాక నేను చెప్పిన విధంగా ఆ చక్ర ఉన్న ఏరియా ఆ లొకేషన్లో మీరు ఫోకస్ చేసి మెడిటేషన్ చేయొచ్చు లేకపోతే ఆ ఏరియాలో మీరు ఆ కలర్ని ఇమాజిన్ చేసి మెడిటేషన్ చేయవచ్చు లేకపోతే చక్రాస్కి అన్న ఈ సెవెన్ చక్రాస్కి లైక్ సిక్స్ చక్రాస్కి సిక్స్ బీచ్ మంత్రం ఉంటాయి అన్నమాట సో ఈ సిక్స్ బీచ్ మంత్రాస్ని మీరు డైలీ చాంట్ చేస్తూ చేసినా కూడా మీరు ఆ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది సో ఇప్పుడు మీరు ఫస్ట్ రూట్ చక్రకి యాక్టివేట్ చేయాలనుకోండి రూట్ చక్ర బీచ్ మంత్రాని మీరు డైలీ కొంచెం సేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మీరు దాన్ని రోజు మెడిటేషన్ చేసే కొద్ది ఆ రూట్ చక్ర యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఆల్ రూట్ చక్ర యాక్టివేట్ అయితే మీరు సెకండ్ చక్రకి వెళ్ళొచ్చు అట్లా మీరు కొంచెం కొంచెం కొన్ని రోజులు రూట్ చక్ర పైన కొన్ని రోజులు సోలా ప్లస్ శాఖల్ చక్ర ఇట్లా దానిపైన అట్లా చేయొచ్చు లేకపోతే అన్న ఒకటేసారి అన్నీ అన్ని చక్రాస్ని లేక ఫైవ్ ఫైవ్ మినిట్స్ చేయొచ్చు ఫైవ్ మినిట్స్ రూట్ చక్ర బీచ్ మాత్రం చేయొచ్చు దాని తర్వాత ఫైవ్ మినిట్స్ సో అలా చక్ర దాని తర్వాత ఫైవ్ మినిట్స్ సోలా బ్లెక్సిస్ చక్ర ఇట్లా ఫైవ్ ఫైవ్ మినిట్స్ డైలీ అన్ని చక్రాస్ అన్ని సిక్స్ చక్రాస్ బీచ్ మాత్రా ఫైవ్ మినిట్స్కి ఒక ఒక బీచ్ మాత్రం మీరు చాంటింగ్ చేస్తే కొద్ది ఆ సిక్స్ చక్రాస్ అనేటివి బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట ఇంకా మనము వేరే విధంగా ఇంకా ఎలా బ్యాలెన్స్ సిక్స్ చక్రాస్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో నేను దీనిపైన కూడా వీడియో చేశాను ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి ఈ సిక్స్ చక్రాస్ని మనం మన స్పిరిచువల్ ప్రాక్టీసెస్తో ఎలా బ్యాలెన్స్ చేయాలో ఆ వీడియోలో నేను మీకు నేర్పించాను సో ఆ వీడియో మీరు చూసేయండి ఓకేనా సో ఇది మన చక్రాస్ని యాక్టివేట్ చేసుకునే విధానం ఒకవేళ మీ చక్రాస్ ఆల్రెడీ కుండలిని ఆల్రెడీ యాక్ అయితే కనుక ఈ చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకునే విధానం సో ఇలా మీరు చక్రాస్ని యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు అండ్ మీ చక్రాస్ని మీరు బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చు సో మీరు కంపల్సరీ కుండలిని అవేకనింగ్ అయిందంటే మీ చక్రాస్ అన్నింటినీ కంపల్సరీ డైలీ వాటికి కొంచెం కొంచెం టైం ఇచ్చి వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి ఒకవేళ మన చక్రాస్ ఇంబ్యాలెన్స్లో ఉన్నాయంటే దానివల్ల కూడా మనకి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకేనా సో మన చక్రాస్ ఏ చక్ర మీకు ఇంబ్యాలెన్స్ ఉంది ఒకవేళ మీకు తెలిస్తే ఈ చక్రాన్ని అది ఇంబ్యాలెన్స్ ఉంది అని చెప్పి మీకు తెలిస్తే కనుక చక్ర పైన మీరు ఎక్కువ ఫోకస్ చేయవచ్చు ఆ చక్ర పైన మీరు హీలింగ్ చేయొచ్చు ఆ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అట్లా చేస్తే ఆ చక్రాల్లో ఏదైతే బ్లాకేజెస్ ఉంటాయో దానిపైన ఏదైతే ఇంబ్యాలెన్సెస్ ఉంటాయో అవన్నీ పోతాయి సో చక్రాస్ ఏ చక్రాలో అంటే ఏమి ఇంబ్యాలెన్సెస్ ఉంటాయో ఆ వీడియో కూడా నేను చేశాను ఒకవేళ అది కూడా చూడకపోతే మీరు తొందరగా ఆ వీడియో కూడా చూసేసేయండి ఓకేనా ఇది నా సెవెన్ చక్ర సిస్టమ్స్ పైన ఉన్న వీడియో దాని కలర్స్ దాని లొకేషన్ దాన్ని ఎలా మనం యాక్టివేట్ చేయాలో దాన్ని ఎలా హీల్ చేయాలో దానికి సంబంధించిన వివరణ ఓపి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ ఆల్సో నోటిఫికేషన్ బెల్ని హిట్ చేయండి సో దట్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు రీచ్ అవుతుంది అప్పుడు అండ్ మీరు తొందరగా ఇవన్నీ వినేసి తొందర తొందరగా మీ మీ జర్నీని మీరు మంచిగా కంప్లీట్ చేయవచ్చు అండ్ మీ జర్నీ మీ జర్నీలో మీరు బ్యాలెన్స్ అవ్వచ్చు అండ్ ఇవన్నీ మీకు హెల్ప్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై ఇవ్వడానికి Thank you so much.